హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మరొక వీడియో చేశానండి. ఇదివరకే మన ఛానల్లో ఒక వీడియోని అప్లోడ్ చేశాను, ఇది సెకండ్ వీడియో అండి, తప్పక చూడండి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఇది సులువుగా తయారు చేసుకోవచ్చు, మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవచ్చు. నిన్న దీనికోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నాను ఒకసారి చూడండి. ఇవన్నీ హాఫ్ టీ స్పూన్ చొప్పున తీసుకుంటున్నాను. ధనియాలు, మిరియాలు, అలాగే ఒలిచిన ఇలాచి గింజలు, వీటన్నింటినీ ఇప్పుడు మెత్తటి పౌడర్లా దంచుకుందాము. ఈ మిశ్రమంలో వైరస్ని, బ్యాక్టీరియాని చంపే గుణాలు ఉంటాయండి. దానివల్ల మనకు కాఫ్, కోల్డ్ లాంటివి, అలాగే ఎలర్జీస్ లాంటివి ఏమున్నా తగ్గిపోతాయి. కరోనా వైరస్ని ఎదుర్కోవడానికి ఇదొక మంచి డ్రింక్ అండి. చూడండి, పౌడర్ రెడీ అయింది. దీన్ని వేరొక గిన్నెలో తీసుకుందాము. ఇప్పుడు బయట చూస్తే నార్మల్ కాఫ్, కోల్డ్ వచ్చినా కూడా అది కరోనా వల్లనే వచ్చిందేమో అని అనుమానించే అవకాశాలు చాలా ఉన్నాయండి. అలా జరగకూడదంటే ఈ డ్రింక్ని తప్పకుండా తాగండి. ఏ వైరస్, బ్యాక్టీరియా మీ దరి చేరవు. నేను ఒక అల్లం ముక్కను తీసుకున్నానండి, దీన్ని కూడా మెత్తగా దంచుకోవాలి. నేను ఇంతకు ముందు చేసిన వీడియోలో అల్లం, బెల్లం, మిరియాలు ఈ మూడింటితో డ్రింక్ ప్రిపేర్ చేశానండి. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ వీడియోని చూడండి. చూడండి, అల్లం మెత్తగా అయిపోయింది. దీన్ని ఇంతకుముందు మిశ్రమంలో తీసేసుకుందాం. ఒక గిన్నెను తీసుకోండి. ఇది మరగబెట్టుకోవడానికి అనువుగా ఉండాలి. దాంట్లో ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా పౌడర్, అది వేయాలి. తర్వాత దంచుకున్న అల్లంని వేయాలి. దీంట్లో ఒక స్పూన్ బెల్లంని వేసుకుంటున్నానండి. ఈ బెల్లం టేస్ట్తో పాటు మన శరీరానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. దీంట్లో హాఫ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ని వేస్తున్నాను. ఇది ఊరబెట్టిన నిమ్మకాయల నుంచి తీసుకున్న లెమన్ జ్యూస్ అండి. మీరు మామూలు లెమన్ని తీసుకొని కూడా ఆ రసంని వేయచ్చు. దీంట్లో కొంచెం పసుపుని వేస్తున్నాను. వీటితో పాటు కొన్ని తులసి ఆకులను తీసుకున్నాను, అలాగే పుదీనా ఆకులను కూడా వేసి సుమారు 1 లీటర్ వాటర్ తీసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకొని బాగా మరిగించాలి. చూడండి ఫ్రెండ్స్, దీన్ని నేను 1/2 అవర్ వరకు మరిగించుకున్నాను. తర్వాత చూడండి నీళ్ళు ఎలా ఇగిపోయాయో. దీన్ని ఇప్పుడు చల్లారబెట్టుకొని వడగట్టుకోవాలండి. ఇంతే అండి మన హెల్త్ని మనమే కాపాడుకోగలిగే యూస్ఫుల్ డ్రింక్. దీనివల్ల మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఏ వైరస్, బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశించకుండా చేస్తుంది. ఒకవేళ ప్రవేశించినా కూడా ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ బ్యాక్టీరియా వైరస్లతో ఫైట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.